మనము పూజ చేయాలంటే ముందుగా తెచ్చుకోవాల్సింది పూలు కదా. మరి పూలల్లో కూడా నానా విధాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మవారికి ఎర్ర రంగులున్న పూలు ఏవైనా చాలా ఇష్టం అని మాట్లాడుకుంటుంటాం. అది ఎంతవరకు నిజం అనేది నమ్మకం పక్కకు పెడితే పూలతోని పూజ చేసుకోవడం మాత్రం చాలా మంచిది. అట్లనే శివుడికి తెల్లటి పూలతోని అంటే మల్లెపూలతోని అలాంటి వాటితో పూజ చేస్తే మనశ్శాంతిని కలిగిస్తాడు అని మొక్కుకుంటాం. ఇన్ ది సేమ్ వే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ చెట్టు ఉన్నది చూసినారు కదా, ఈ చెట్టుని నాగలింగం పుష్పాలు ఇచ్చే చెట్టు ఇది మొత్తం మీద. సో నాగలింగం అంటారు. ఈ నాగలింగం పుష్పం ఇది ఆల్రెడీ ఉంది చూసారా, ఫస్ట్ ఇట్లా కాయలెక్కొచ్చి తర్వాత ఇట్లా పుష్పం వస్తుంది. మనం తెంపుకుందాం, ఇదేం కాదు అది. అయితే ఈ పువ్వులా ఏమవుతుంది అంటే దీనికి ఇట్లా 5 రెక్కలు వచ్చి లోపల మీరు కరెక్ట్ చూస్తే దాని బడ్ ఉంటుంది కదా, ఇట్లా మొగ్గలాగా వస్తుంది కదా, ఆ మొగ్గ లోపల లింగంలాగా కనిపిస్తుంది అన్నమాట. దాని మీది నుంచి ఇది వచ్చి అంటే ఒక నాగం పాము కానీ ఇట్లా పడగెత్తితే ఎట్లుంటుందో ఆ లుక్ ఇస్తుంది. అందుకే దీన్ని నాగలింగ పుష్పం అంటారు. ఈ చెట్లు చాలా రేరే కనిపిస్తాయి. అఫ్కోర్స్ కనిపిస్తాయి, సిటీలో కొంచెం తక్కువనే కానీ ఊర్లో పొంట అయితే జర ఆడ ఈడ జర కొంచెం కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గుళ్ళనే ఇవి ఈ గుడి చుట్టూ చాలా జాగా ఉంటుంది కదా, ఆ జాగల్నే 2-3 చెట్లు ఉన్నాయి. దీని వాసన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని పూల నుంచి పోలిస్తే. సో ఇలాంటి వాసనలు ఉంటే కొంచెం పాములు కూడా అట్రాక్ట్ అవుతాయి అంటారు అట్లా అనమాట. సో ఈ పువ్వుతో మనం ఇప్పుడు పూజ చేసుకుందాం. శ్రీ భవాన్ సమేత రామలింగేశ్వర స్వామి అనుకూల్య దాపల సిద్ధిరస్తు తదాస్తు.